భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారాయపేట మండలం కన్నాయిగూడెం గ్రామ పంచాయతీలో పలు సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలవ ఉండడంతో నడవడం కష్టంగా మారుతుంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని గత ప్రభుత్వం నిర్మించిన సిమెంట్ రోడ్లు డ్రైనేజీ సైతం ఇప్పుడు పూర్తిగా కనుమరుగవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీసం కరెంటు సప్లై కోసం కరెంటు స్తంభాలు కూడా ఏర్పాటు కాకపోవడం, అనేక సమస్యలతో సతమతమవుతున్నాం, పట్టించుకోండి సారు అంటూ స్థానికులు తమ బాధను వినిపించారు. పంచాయతీ సర్పంచ్ కానీ పంచాయతీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని, పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన చెత్త ట్రాక్టర్ సైతం నెలకొకసారి మాత్రమే వస్తుందని గ్రామ ప్రజలు వివరించారు. కానీ పంచాయతీలో మాత్రం నిధులకు డోకా లేదని, పనులు చేయకపోయినా పనులు చేసినట్లు చూపిస్తూ పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, వాటిపై పై అధికారులు దృష్టి సారించి తగు విచారణ చేపట్టి దొడ్డిదారిన పోయే పంచాయతీ నిధులు కాపాడు ఈ సర్పంచ్ పాలన అయితే మాకేం అనిపించట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బందికరంగా ఉంటున్నారు. గ్రామస్తులు ఒక వీధి రోడ్లు లేవు, ఇంతవరకు దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది, అయినా వీధి రోడ్లు పోయలేదు. ఇంతవరకు ఇబ్బందిగా ఉంది, వర్షాకాలం వస్తే అసలు నడవడానికి ఇబ్బంది అయిపోతుంది. అది కూడా వీధి లైట్లు అడిగితేనే మాకు సంబంధం లేదంటారు. చీకట్లో ఉండాల్సి వస్తుంది ఒక్కోసారి, పండగ పూట కూడా మాకు వెలుతురు లేకుండా పోతుంది. అలాంటి సందర్భాలు చాలాసార్లు అధికారులకు వినియోగించుకున్నాం. ఈ మధ్యన సార్ స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు, వాళ్ళకి అడిగితేనేమో మీ వార్డు మెంబర్లకు చెప్పుకోండి అంటారు. వార్డు మెంబర్లకు సంబంధం లేకుండా వాళ్ళ సంతకాలు పెట్టించి బిల్లు చేయించుకుంటున్నారు. కాకపోతే సర్పంచ్ని అడిగితేనేమో ఇది నా పరిధిలో లేదు, నాకు లేదు, నాకు సంబంధం లేదు, మీరు పై అధికారులకు ప్రైవేట్ పాలన అయిపోయింది మొత్తం వాళ్ళని అడుగుని అంటున్నారు. కానీ బిల్లులు మాత్రం చేయించుకుని బోర్డులు పెడుతున్నారు, రకరకాల బోర్డులు పెడుతున్నారు, లక్షల్లో బిల్లులు చేయించుకుంటున్నారు. కానీ అభివృద్ధి అనేది జరగడం లేదు మా గ్రామంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ క్వార్టర్ అయి ఉంది ఇది, అయినా సరే మాకు ఇది నిజానికి అభివృద్ధి చెందడానికి ఇంత కూడా అవకాశం చూపించలేదు ఇంతవరకు. ఇదైతే మా గ్రామస్తులు చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళు నోటి నుంచి వస్తుంది. కానీ ఎవరు చెప్పుకోలేకపోతున్నారు బయటికి అధికారులకి. అధికారులు వస్తున్నారు, ఆ పంచాయతీ ఆఫీస్ మూసేస్తుంటుంది ఎప్పటికైనా. అధికారులు వచ్చి అక్కడ వాళ్ళ వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతున్నట్లు గ్రామంలో ఉండే సమస్యలు తెలుసుకోవట్లేదు. ఎవరైనా తెలిసి అడిగితే మీ వార్డు మెంబర్లు చెప్పుకోవాలి ఇది అంటున్నారు. వార్డు మెంబర్లకి ఏమో సంబంధం లేకుండా అయిపోతుంది. సర్పంచ్ గారు ఏ మీటింగ్ అయినా వార్డు మెంబర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, అది మెయిన్. అది గ్రామస్తులు కూడా ఇంటిమేషన్ ఉండకుండా వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటున్నారు.